Shivendraya Adho Shivendraya Ratete Adhi Om Namo Venkateswaya Satamanambhavati Karyakramaniki Swagatam పుట్టినరోజు పెళ్లిరోజు షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. Venkatachalathisham Siyadhyasita Vakshasam Sitachetana Mandaram మా పాప షణ్ముఖ ప్రియ ఆకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ పెరుమాళపల్లి నుండి అమ్మ జోష్న, నాన్న లక్ష్మణరెడ్డి, అమ్మమ్మ తులసి, నానమ్మ మునెమ్మ వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. మా బాబు గిరిరుద్ర ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు శైలజ, శేషాద్రి వ్రాస్తున్నారు. మా చిన్ని కృష్ణుడు ప్రజ్ఞకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ ఆళ్లగడ్డ నుండి అమ్మ ప్రవల్లిక, నాన్న సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా పాప రోహిణికి అందించగలరు అంటూ తల్లిదండ్రులు రమ్య, రఘురాం, అమ్మమ్మ విమల, తాతయ్య వెంకటేష్ వ్రాస్తున్నారు. మా మనవడు మునీంద్రనాథ్ ఠాగూర్ కు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని శుభాశీస్సులను అందించమంటూ నానమ్మ సుభాషిణి, అమ్మ సునంద, నాన్న మణికంఠ నెల్లూరు నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుమారోగ్యమావీదాత్స్యోభామానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా చిన్న గోవిందుడు గోశాంత శ్రీరాముకు జన్మదిన శుభాకాంక్షలను, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులను అందజేయండి అంటూ తిరుపతి నుండి అమ్మ ఛాయ ప్రసన్న, నాన్న ప్రదీప్, బామ్మలు రమాదేవి, వరలక్ష్మి, తాతయ్యలు రమేష్, రఘునాథం, రవి, మామయ్య సాయి ప్రశాంత్, అత్తమ్మ శరణ్య రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా ముద్దుల మనవరాలు షణ్ముఖ లక్ష్మి సమన్వికి అందించగలరు అంటూ తాడేపల్లిగూడెం నుండి నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. అనకాపల్లిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముద్దుల పాప వర్షిణికి శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు సత్యవతి, అప్పారావు, తాతయ్య, నానమ్మ కోరుతున్నారు. మా చిన్నారి జయదీపుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి శుభాశీస్సులను అందించమంటూ తిరుపతి నుండి అమ్మ నాగలక్ష్మి, నాన్న వెంకటేష్, అమ్మమ్మ మునెమ్మ, అక్కయ్యలు వ్రాస్తున్నారు. మా బాబు హర్షవర్ధన్కు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీవల్లభుని శుభాశీస్సులను అందించమంటూ కరీంనగర్ నుండి అమ్మ రమాదేవి, నాన్న రాజేందర్, అమ్మమ్మ నానమ్మ వ్రాస్తున్నారు. మా బాబు జశ్వంత్కు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందజేయండి అంటూ తిరుపతి నుండి అమ్మ కోమల, నాన్న దీక్షిత్, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ
కలిగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయో. మా చిన్నారి పాప జోషితాశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించండి అంటూ అమ్మ ప్రసన్న లక్ష్మి, నాన్న విజయ మాధవ్, చెల్లెలు దివిజశ్రీ, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వ్రాస్తున్నారు. నామాన స్వామి దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా పాప సాయి మనస్వికి అందించగలరు అంటూ గణపతి నగరం నుండి అమ్మ అనిజా కుమారి, నాన్న శ్రీకాంత్, తాతయ్య, నానమ్మ వ్రాస్తున్నారు. సూర్యాపేటలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనవరాళ్లు అన్విత ఆశ్రితులకు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ నానమ్మ శారద, తాతయ్య వెంకటేశ్వర్లు, అమ్మ నాన్న వ్రాస్తున్నారు. మా బాబు సుప్రీతికు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ లావణ్య, నాన్న సురేష్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కోరుతున్నారు. మా బాబు పూష్ణవకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ గుత్తివారిపల్లె నుండి తల్లిదండ్రులు మునీశ్వరి, దేవమునిరెడ్డి, తాతయ్య కోదండపాణిరెడ్డి వ్రాస్తున్నారు. ఆపద్బాంధవుని దివ్యాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షామే చక్రే భాగం దేవేభ్యో విదధాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా పాప చార్వికి జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించండి అంటూ కోలార్ నుండి అమ్మ జయలక్ష్మిబాయి, నాన్న భీమారావు, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం కడప నుండి రాస్తున్నారు మా మనవరాలు హిమజామణికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రాధిక, నాన్న సుధీర్ బాబు వ్రాస్తున్నారు. మా పాప శృతికి జన్మదిన శుభాకాంక్షలను, తిరుమలేశుని దివ్యాశీస్సులను అందించమంటూ తిరుపతి నుండి అమ్మ అనిత, నాన్న ఉదయ్ కుమార్, అమ్మమ్మ, నానమ్మ వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చిన్నారి పాప జాహ్నవికి అందించగలరు అంటూ కడప నుండి తల్లిదండ్రులు శిరీష, మణి, అక్కయ్య, నవ్య, తమ్ముడు మింటూ వ్రాస్తున్నారు. మా పాప మిల్లింగితకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి దీవెనలను అందించగలరు అంటూ హైదరాబాద్ నుండి అమ్మ శిరీష, నాన్న శరత్, చెల్లెలు హైందవి, తాతయ్య, అమ్మమ్మ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారులకి శ్రీ అలమేల మంగాసమేద శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శ్రీ శతమానంభవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి. మా అబ్బాయి పూర్ణేశుకు జన్మదిన శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించండి అంటూ హైదరాబాద్ నుండి తల్లి లక్ష్మీ ప్రసన్న, తండ్రి శ్రీనివాస కుమార్, నానమ్మ, తాతయ్యలు, అమ్మమ్మ వ్రాస్తున్నారు. నామాన స్వామి దివ్యాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చెల్లెలు సుష్మాశ్రీకి అందించగలరు అంటూ అక్కయ్య భవ్యశ్రీ, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ కాకినాడ నుండి కోరుతున్నారు. రాజమహేంద్రవరంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా పాప చాందిని లక్ష్మికి శుభాకాంక్షలను, అలిమేలు మందపతి దీవెనలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు వరలక్ష్మి, శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. మా పాప గీతకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందజేయండి అంటూ అనంతపురం నుండి అమ్మ లక్ష్మీబాయ్, నాన్న సుధీంద్రరావు వ్రాస్తున్నారు. మా పాప శాలినికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ కళ్యాణ దుర్గం నుండి తల్లిదండ్రులు భార్గవి, పవన్ కుమార్, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందిస్తున్నాం.
ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా పాప వర్షునికి జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి శుభాశీస్సులను అందజేయండి అంటూ అమ్మ నాన్న నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు తమ్ముడు వనపర్తి నుండి కోరుతున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుండి రాస్తున్నారు. మా మనవడు సంతోషకు జన్మదిన శుభాకాంక్షలను తిరువెంకటపతి శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మమ్మ మంజుల తాతయ్య కుప్పయ్య రాస్తున్నారు. మా పాప చందనకు జన్మదిన శుభాకాంక్షలను గదాధరుని దీవెనలను అందించగలరు అంటూ కడప నుండి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు అమ్మ అత్తయ్య మామయ్య రాస్తున్నారు. అలమేలు మంగపతి ఆశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా బంగారు తల్లి హైమశ్రీ లలితకు అందించగలరు అంటూ గుంటూరు నుండి అమ్మ శ్రీదేవి నాన్న మల్లికార్జునరావు అన్నయ్య రాస్తున్నారు. మా బాబు చేతనకు జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠపతి ఆశీస్సులను అందించగలరు అంటూ మదనపల్లి నుండి అమ్మ లోహిత నాన్న ఉమాపతి చెల్లెలు లోచన నానమ్మ రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సప్తగిరీశుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. మా అమ్మ నాన్నలైన రాజేశ్వరి రమేష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను అందించండి అంటూ కోదాడ నుండి కుమారులు అన్వేష్ అనూప్ వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను వజ్రమవర్గరుని శుభాశీస్సులను మా కుమారుడు శివాజీ కోడలు వాసంతి దంపతులకు అందించగలరు అంటూ కోరుకొండ నుండి అమ్మ లక్ష్మీకాంతం నాన్న సత్యారావు కుమారుడు కిరణ్ కార్తికేయ వ్రాస్తున్నారు. మా అమ్మ శిరీష నాన్న శ్రీకాంత్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు నాగ సాకేత్ అమ్మ నాన్న అత్తయ్య మామయ్య ఏలూరు నుండి రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీస్సులను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా కుమార్తె శ్యామల అల్లుడు రాఘవేంద్ర కుమారులకు అందించగలరు అంటూ ఉయ్యూరు నుండి అమ్మ సరోజాదేవి నాన్న పూర్ణ చంద్రారావు రాస్తున్నారు. మా తల్లిదండ్రులైన సుకన్య శ్రీనివాస రాజులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ మాచర్ల నుండి కుమారుడు కార్తికేయ రాజు వ్రాస్తున్నారు. మరి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్మేల్ మంగ పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కర్మహే సమేక వాంక మకవాజమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా అమ్మాయి తేజస్వినికి జన్మదిన శుభాకాంక్షలను శ్రీ లక్ష్మీ నిలయని శుభాశీస్సులను అందించమంటూ పాలమంగళం నుండి అమ్మ లలిత నాన్న లక్ష్మీపతి తమ్ముడు కిరణ్ రాస్తున్నారు. మా మౌనిక శేఖర్ దంపతులకు పుట్టినరోజు శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించగలరు అంటూ నెల్లూరు నుండి అత్తమ్మ అరుణమ్మ మామయ్య మునిరామయ్య కోరుతున్నారు. మా కుమారుడు ప్రతాపుకు జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించగలరు అంటూ సికింద్రాబాద్ నుండి తల్లి పుష్ప తండ్రి నరసింహరావు అన్నయ్యలు రాస్తున్నారు. మా నాన్నగారు లోకనాథంకు జన్మదిన శుభాకాంక్షలను సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ కుమార్తెలు శ్రావణి భావన తిరుపతి నుండి రాస్తున్నారు. మా అమ్మ జయప్రదకు జన్మదిన శుభాకాంక్షలను కోనేటి రాయుని శుభాశీస్సులను అందించండి అంటూ చెన్నై నుండి కుమార్తె ఆస్మిక కుమారుడు అర్జిత్ భర్త సెల్వ గణపతి వ్రాస్తున్నారు.
ఆపద్భాంధవుని దీవెనలతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని. శతమే నమేవ శత ఆత్మానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితి శతం దీర్ఘమాయుః. మా అమ్మ సౌజన్య, నాన్న గజేంద్ర దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ఆనంద నిలయిన శుభాశీస్సులను అందించమంటూ తిరుపతి నుండి కుమార్తె వీక్ష, కుమారుడు మోక్షిత్ రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా అమ్మ జయలక్ష్మి, నాన్న జగద్రక్ష శర్మకు అందించండి అంటూ హైదరాబాద్ నుండి కుమారుడు సంతోష్ కుమార్, కోడలు శృతి రాస్తున్నారు. మా కుమారుడు లక్ష్మీపతి, కోడలు సరితలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ పుత్తూరు నుండి అమ్మ నరసమ్మ, నాన్న ఘటికాచలం, బేబీ హనీష రాస్తున్నారు. శ్రీనివాసుని దివ్యాశీస్సులను, పెళ్లి రోజు శుభాకాంక్షలను మా అమ్మాయి రాధ, అల్లుడు నారాయణ దంపతులకు అందజేయండి అంటూ చెన్నై నుండి తల్లి సరోజ రాస్తున్నారు. మా కుమారుడు రాజశేఖర్, కోడలు అనూష దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి దివ్యాశీస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ సంపూర్ణ, నాన్న నారాయణ, అత్తమ్మ జయలక్ష్మి, మామయ్య దొరైరాజు రాస్తున్నారు. మరి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీవారి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుష్యమారోగ్యమావీధ శోభామానం మహీయతే, ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈ ఫోటోలను మా మనవుడికి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను అందించమంటూ విశాఖపట్నం నుండి తాతయ్య వెంకట్రావు, అమ్మమ్మ పార్వతి రాస్తున్నారు. నా శ్రీమతి లలితకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీ లక్ష్మీ నిలయిన శుభాశీస్సులను అందించమంటూ సింహాచలం నుండి భర్త విజయరామ్, అత్తమ్మ, అమ్మ, నాన్న రాస్తున్నారు. మా అమ్మ శ్రీవిద్యకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ శ్రీకాకుళం నుండి కుమార్తెలు పద్మ, భ్రమరాంబ, విజయ కళ్యాణి రాస్తున్నారు. మా కుమార్తె ఉమా ప్రవళికకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ జంగారెడ్డిగూడెం నుండి అమ్మ మణికుమారి, నాన్న ధర్మరాజు, అక్క, బావ రాస్తున్నారు. మా అమ్మ స్వరూపరానికి జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీశుని శుభాశీస్సులను అందించమంటూ కుమారులు శ్రవణ్, సర్వేశ్వర్, కోడలు సుచరిత, భర్త రామమూర్తి రాస్తున్నారు. మా బాబు కమలకు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని శుభాశీస్సులను అందజేయండి అంటూ హైదరాబాద్ నుండి తల్లిదండ్రులు సుధారాణి, చెల్లయ్య, అన్నయ్య, సంతోష్ రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుష్యమారోగ్యమావీధాత్స్యోభామానం మహీయతే, ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా అమ్మ స్రవంతి, నాన్న రమేష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ఆపద్భాంధవుని దివ్యాశీస్సులను అందించండి అంటూ కరీంనగర్ నుండి కుమార్తెలు లక్ష్మి, ప్రణీత, కుమారుడు ప్రణుత్ రాస్తున్నారు. కోదండరాముని దివ్యాశీస్సులను, పెళ్లి రోజు శుభాకాంక్షలను మా సంధ్యకిరణ్, రాజగోపాల్ రెడ్డి దంపతులకు అందించండి అంటూ విశాఖపట్నం నుండి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలవాలని ఆశిస్తూ శతమానం భవతి శత పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామి వారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా?
అయితే వెంటనే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కాంటు సైజు కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అలిపిరి తిరుపతి 517507.